కలుపుకుంటూ నాయకత్వాన్ని గౌరవిస్తూ క్రమశిక్షణ తోటి పార్టీ గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ రోజున వస్తున్న యువతకి మహిళకి పిలుపునిస్తూ జాయిన్ అవుతున్న వారిని మరొక్కసారి ఆహ్వానిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కొత్తపేట నాకు పుట్టినిల్లు నేను పుట్టింది కొత్తపేటలో పెరిగింది కొత్తపేటలో ఇందాకే మా నాయకులు చూపిస్తా ఉన్నాను ఈ ఏడు పార్షల్లో రెండో పార్షల్లోనే నేను రెండు మూడు సంవత్సరాలు ఇక్కడే పెరిగాం అట్నుంచి రెండోది కష్టపడ్డారు ఆదిరెడ్డి అప్పారావు గారు స్వయం కృషితోటి ఈరోజు ఉన్నతమైన స్థానానికి రాగలిగాం ఎప్పుడు కూడా ఇది మా సొంత పేట కిందే మేము భావిస్తా ఉన్నాం మీరు కూడా మమ్మల్ని అలాగే ఆశీర్వదిస్తూ మొన్నటి ఎన్నికల్లో 1000 పైచిలకు మెజారిటీ ఇచ్చారు అని అంటే మీరు మమ్మల్ని అత్తులు చేర్చుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో మెజారిటీ ఇచ్చి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికలకు వెళ్ళినా సార్వత్రిక ఎన్నికలు కానీ కార్పొరేటర్ ఎన్నికలు కానీ ఏది జరిగినా ఇక్కడ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఇవాటికి కూడా ఈ కొత్తపేట అంటే మా అందరికీ కూడా ఆదర పక్కనే రెండో వీధిలో మా మాంగారు ఇల్లు దాని మీద నా పెళ్ళి అయినప్పుడు మేము ఇక్కడికే వచ్చాం అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇంటింటికి కూడా ఒక రిలేషన్ ఉంది అలా ఉంది కాబట్టి మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఇది మన కుటుంబ సభ్యులు అనే భావంతో వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీ ఇచ్చారు మెయిన్ ఎలక్షన్లో కూడా ఇక్కడ అభ్యర్థులు గెలిపిస్తే ఇక్కడ మా ఇంటి ఆడపడుచు మేయర్ అవుతే అనే భావంతో గెలిపించారు క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు ఆ వేళ రాఘవన్ గారు ఇన్ఫ్లుయెన్స్ బాగుంది గెలిచి అందు గురించి మాకు కొత్తపేటకి మాకు ఎలా లేని బంధం ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా మేము ప్రెసిడెంట్లో రండి అధ్యక్షత వహించవలసిన లేదు డిలే అవ్వకండి ఏపీ అవ్వకూడదు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటంటే అందరి కోసం సంక్షేమం కోసం మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎవరో ఏదో కౌరులు చెప్తారు ముఖ్యంగా ముందు చెప్తున్నాను అటు సూర్యుడు ఇటు పొడిసిన నా కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ పోటీ చేస్తారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయినా ఏదో కౌలు చెప్తారు మంచి భయంకరుడు ఎవరో కౌలు చెప్తారు ఏమీ లేదు అందరి మనసులో కూడా తులాసి పోటీ చేయాలనే భావంతో ఉన్నారు మంచి మెజార్టీతో గెలిపిస్తారని రాజమండ్రి సిద్ధి ప్రజల మీద నాకు ఎనలేనటువంటి నమ్మకం నేను ఇక్కడ ఎన్నాళ్ళు పనిచేశాను తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసి వీధి వీధికి తిరిగారు ప్రతి వీధిలో ఎవరైతే నాకు బాగా తెలుసు ఎవరు పనిచేస్తారో ఎవరు నాటకం ఆడతారో కూడా నాకు బాగా తెలుసు ఏం చేసినా మా కష్టం ఉంది మా కష్టాన్ని నమ్మినటువంటి ఇక్కడ ప్రజలు ఉన్నారు అందుగురించే మాకు ఎప్పుడు కూడా రాజమండ్రి సిటీ మీద మంచి నమ్మకం ఉంది అందుకని ఫైనల్గా చెప్తున్నాం ఇది ఎవరు ఏం మాట్లాడినా 600 అయినా వాసు పోటీ చేస్తారు మా భావాన్ని పోటీ చేయలేక కాదు మా భావాన్ని అడిగాం చంద్రబాబు నాయుడు గారు అంటే మొబైల్ అయితే బాగుంటారేమో నమ్మారంటే నాకేముందని మా కుటుంబంలోనే అన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పరవర్ రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి కుటుంబాన్ని ఎవరు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోకుండా అని చెప్పారు ఇంకా మాట్లాడుతున్నట్టు ఏమనుకోవాలి ఇంకా అది వదిలేండి దాన్ని పురుషుగా పెట్టండి మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే మా వాసు ఇలా ఆడుకుంటూ ఇటువంటి అక్కడ ఎదరో బానుకుంటుంది మా ఇద్దరు
ఇవన్నీ కూడా మర్చిపోలేని తీపి గుర్తు, ఎప్పటికీ మర్చిపో. ఈవేళ మాకు భరత్ గారు ఏదో మాట్లాడుతున్నారు, నాలుగు డివైడర్కి నాలుగు బెళ్ళాలంటే ఇచ్చాను. ఫ్లెక్స్ అదేంటి నువ్వే నాకు గజన్నా కానీ చుట్టే తీసేసిన బెళ్ళాలంటే ఇచ్చాను, బొమ్మలు ఎట్టాను అంటే కాదు. మేము మెయిన్గా ఉన్నప్పుడు కూడా ప్రజలకు మౌలిక వస్తువులు ఏం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా తాగడానికి మంచినీళ్ళు, తర్వాత మంచి వాతావరణం, రైలు బాగోవాలి, రోడ్లు బాగోవాలి, తదుపరి పార్కులు బాగోవాలి, వచ్చిన రూపాయలన్నీ ఆ విధంగా ఖర్చు పెడితే ఇదేంటి ఇది మాట్లాడుతున్నాం కాదు పెద్ద మనిషి. ఇవి నేనే బిడలంటే ఇచ్చాను, అక్కడ అది కడుతున్నాను, ఇక్కడ ఇది కడుతున్నాను, కంపల్సరీ చేస్తాను. ఇదివరకు బుడమొక్కలు కూడా ఉండేవారు, వాళ్ళు ఏం చెప్పేవారంటే ఎల్లమ్మతో పుల్లమ్మతో మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని అంటే అవన్నీ బుడమొక్కలు కావాలన్నారు. అదే మా దగ్గర మాట్లాడమన్నాడు, మనం తెలుగుదేశం వాళ్ళు అంట ఇళ్ళకి పట్టాలు ఇస్తున్నట్టు అడ్డేసుకుంటున్నామంట. ఎవడు అడ్డుకుంటాడు ఈ ఆవులో భూములు కాకుండా బయట బాగు ఇవ్వద్దని ఎవడన్నాడు? ఆవులో భూముల్ని లేదు పదిహేను అడుగు లోతులు ఉన్న భూముల్ని ఎక్విజిషన్ చేసి అందులో ఎంత కరప్షన్ చేశారో మా దగ్గర లిస్ట్ ఉంది. అలా చేసి ఈవేళ ఆవులో భూమి మా భూములు ఎక్కడో భూములు చెప్పట్లేదు పెద్ద ఆయన చెప్పకుండా ఆ భూమి మేము పట్టాలు ఇస్తున్నట్టు ఒప్పు మాకు అడ్డుపడుతున్నారు అని మాట్లాడితే నువ్వు దమ్ముంటే గెలో ఎదురుబడి నిలబడు మా అబ్బాయితో ఒకటే ఏజ్ వైజ్ ఇద్దరు అది కాదు అలా కాకుండా ఏదో మాట్లాడతాను. ఇక్కడ ఎమ్మెల్యే గారు లేని మోర్ ఓవర్ ఎమ్మెల్యే తెలుగుదేశం కాబట్టి ఆవిడ ఇక్కడ ఏ పనులు చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లేసేది మాట్లాడి ఒక రాజకీయ నాయకు పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు మాట్లాడవలసినటువంటి మాటలు ఏమాత్రం కాదని చెప్తున్నాను నేను. అదే ఏం మాట్లాడు రెండు చోట్ల విన్నాను నేను, అమ్మాయి ఏమో తెలుగుదేశం, ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఏం చేస్తుంది ఇక్కడ అంటే ఎవడో ఎప్పుడు కూడా తెలియదు ఇంకో పార్టీ వాళ్ళు గెలవకూడదు అన్నమాట. నీకు ఏం చేసినా ఎలా చేసినా నీ క్యారెక్టర్ నీ కాండక్ట్ ఇది చూస్తారు అసలే అసలు అవన్నీ మానేసి నేను అది చేశాను ఇది చేశాను. నేను ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు జీవోలు తెచ్చాను, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తెచ్చినటువంటి ఘనత నాది. నాది చెప్పారా ఛాలెంజ్ చేసి చెప్తాను రమణమ్మ ఏమీ లేదు ఏదో జీవోలు తెచ్చాను అన్నాడు. జీవోలు కాదు జీవోలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా తెచ్చాను. మీకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఏంటో తెలిసాయంటే తెలియదు ఇళ్ళకి ఏదో అనుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఏ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది నిర్ణయించేది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అది కూడా తీసుకొచ్చాను, ముస్లిమ్స్ తెచ్చాను, అలాగే బీసీలు తెచ్చాను, ఎస్సీలు తెచ్చాను, ఎస్టీలు తెచ్చాను, అలాగే ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నేను మాట్లాడుతున్నాడు ఆయన ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం. ఆ మల్టీపర్పస్ స్టేడియం అంటే మీకు తెలుసా ఆనాడు అడుగుతాడు ఏనాడు ఆదిరెడ్డప్ప ప్రశ్న చెప్పాడు. అది ఎక్కడెక్కడో వచ్చి ఇండోర్లో ఆడతారు, ఆడే దాని గురించి నేను 29 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చాను. ఆనాడు మంత్రి కొల్లి రవీంద్ర, ఆనాడు శాప్ ఎండి బంగారరా అతను శ్రీకాకుళం చెందినోడు తీసుకొచ్చి ఇచ్చాం, టెండర్లు పిలిచాం, ఎలక్షన్ వచ్చి పోయినాయి. ఏమైనా కంట్రోల్ చేయమని చెప్పాంగా చేయి దమ్ముంటే చేయండి, అది చేయడం మానేసి ఇప్పుడు ఏదో మేము చేస్తున్నామని చెప్తే ఎంతవరకు సమంజసం అది. అలాగే మన రివర్ ఫ్రంట్ కానీ 22 కోట్లు శాంక్షన్ చేయించాను. ఇప్పుడు రివర్ ఫ్రంట్ ఏదో చేస్తాను, ఆ రివర్ ఫ్రంట్ నమూనా ఏ విధంగా ఉంటుందో నీ పెద్ద మనిషి తెలుసా? ఏమీ తెలియదు. దాని మీద పెద్ద రోటీ హెల్ప్రోటీ చెప్తారు. ఆ రివర్ ఫ్రంట్ అంటే ఆ రివర్ బేస్ చేసుకొని రివర్లోకి అలా 2 స్లాబ్లు వెళ్తాయి, ఒక స్లాబ్లోనేమో ఇవి అవుతాయి కార్లు అవుతాయి, ఒక స్లాబ్లోనేమో అందరూ కూడా ఈ ఆదివారం శనివారం వెళ్ళి సరదాగా గోదావరిలో తిరగడానికి వీలుగా అది చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దానికి కూడా తీసుకొచ్చాను. స్నాక్ హౌస్ తీసుకొచ్చాను, ముస్లిమ్స్కి దగ్గర దగ్గరగా 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. ఇవన్నీ ఏమైనా చేయగలిగి నేను చేశాడా? చేయకుంటే నేను ఇప్పుడు వచ్చేస్తాను ఇచ్చేస్తానంటే నువ్వు చేసేది అన్నాడు ఉంది ఇంకా ఆటోమేటిక్గా ఒక 6 నెలలు పోతే ఎవరో ఎవడ మాట ఎంత ఆఫీసర్ అది గ్రహించుకో. అలాగే లేడీ బ్యాచ్ వాళ్ళు పగల కొట్టేస్తాను అంటున్నాడు, ఒక దొక్క పగల కొట్టేస్తాడు. ఇప్పుడు లేడీ బ్యాచ్లు ఎక్కడ ఉన్నాయి, లేడీ బ్యాచ్లు ఎవరి దగ్గర ఉన్నాయి? నేను ఎస్పీతో కలిసి చెప్పాను,
బ్లేడ్ బ్యాచ్లన్నీ దొరికితే ఎవరో మేము చెప్పాం, చెప్పినా మీరు దొరికినట్టు వేసేయండి అని చెప్పాను. చెప్తే ఆయన బాగా ఆనందపడ్డాడు. నేను ఏం చేస్తానో చూడండి అప్పారావు అని అన్నాడు. అది మాకు కావాలి, గ్రాండ్ ఆర్డర్ బతకాలి, మా స్వార్థాలు లేవు. మేము 2007 నుంచి ఏదో పదవి అనిపిస్తున్నాం. 2007-12 మేయరు, తర్వాత ఎమ్మెల్సీ. నాకు ఇంకా ఎమ్మెల్సీ అవ్వకముందు నా కోడ ఎమ్మెల్యే అయ్యారు. నెక్స్ట్ మళ్ళీ మా అల్లుడే అదే మా అబ్బాయి అయ్యే గవర్నమెంట్తో కంటిన్యూతాడని చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఆ గమ్ము ఉంటుంది, చేయగలం, చేస్తాం కాబట్టి ప్రజల మీద నమ్మకం ఉంది. అది గురించి అవ్వాయి సువ్వాయి గమ్ములు చెప్పకుండా చేసేది ఏంటో చెప్పాలి, చేసేది కొంత చూపించాలి. ఎక్కడో కంబాల్సీ విగ్రహాలు పెట్టాడు, రోడ్డు పెట్టమన్నాడు. ఇప్పుడు నువ్వు రోడ్లు లేవే, ట్రైన్లు లేవే, కుక్కలు పందులు స్వైర్ విహారం చేస్తుంటే మన ఒక నాయకుడు కామెంట్ చేశాడు, నువ్వు ఏం డెవలప్ చేసావో మాకు తెలియదు కానీ కుక్కల్నే పందుల్ని బాగా డెవలప్ చేసే స్వామి అని అడిగింది. అందుకు ఇలాంటి నాయకులు మనం చెప్పేది మేము ఒకటే చెప్తున్నాం, దమ్ముని ఎదురుపడి మాతో పోటీ పడి వెళ్ళిపోవటం కూడా దైవాధ్యాన్ని. ప్రజలు ఎవరి గ్రామం ఉంటే వాళ్ళు ఓట్లు వేస్తారు. అంతేకాని అది చేస్తాను ఇది చేస్తాను ఇది చేస్తాను అంటే శివర సంవత్సరంలో చేసిన వాళ్ళకి ప్రజలు ఎలాగా నమ్మరు. నేను ఇలా ఎమ్మెల్సీ అయిన కాడి నుంచి కూడా చేసుకుంటూనే వచ్చాను కాబట్టి ఇప్పుడు చేయగలిగాను. బీసీ హాస్టల్స్లో రైల్ జంక్షన్లో ఉన్న బీసీ హాస్టల్ని పూర్తి చేశాను. గర్ల్స్ హాస్టల్గా గణేష్ సెంటర్లో ఉన్నదానికి ఇంకా ఫండ్స్ వచ్చేసినాయి. కాంట్రాక్టర్ ఉన్నాడు, అయినా ఆ డబ్బులు అనకబడిపోయి చేతులు పనులండి. ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను, ఎక్కువ మాట్లాడకండి, ఈ తెచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని అమలు జరపండి అన్నాం. చేశారండి, ఇప్పుడు ఏదో చేస్తానంటే ఎప్పుడు అవుతాయి? మీరు డీఓలు ఎప్పుడు చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు చేస్తారు? దానికి టెండర్లు ఎప్పుడు పిలుస్తారు? కాబట్టి మిత్రమా, నీ వయసు పెద్ద సుజన్, నీ నాన్న నా సమకాలికుడు, నా క్యారెక్టర్ ఏంటో తెలుసు. మీ నాన్నకి తెలిసిందో మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను మీకు నాలెడ్జ్ ఏంటి? మీకు ఎంత నాహం ఉందో మా కోడలైతే ఏమి నాది రాజకీయం తెలియదు అంటున్నాడు. ఏంటి తెలిసి ఇతరకి వాళ్ళ నాన్నగారు ఈ అమ్మాయి పుట్టిన కాడి నుంచి మంచి పదవుల్లో ఉన్నాడు ఎర్రనాయుడు గారు. ఆ ఫ్యామిలీని విమర్శించే రైట్ ఇతరు గమనించారు. కాబట్టి ఏదైనా నువ్వు పని చేయి, ఎప్రిషియేట్ చేస్తాను నేను. నువ్వు ఏదైనా పెళ్లి చేసాడు అయ్యో బాగా చేస్తున్నాడని అనుకున్నాను. అంతేగాని ఏదో గౌరవం చెప్పి చెప్తూ విమర్శించేవంటే దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ టు యూ. మొత్తం అవినీతి ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టి చెప్తాను నీ సంగతి. మా అబ్బాయి వదిలే మా కోడలు వదిలే దాని గురించి ఎక్కువ మాట్లాడదు. దాని గురించి మీ నాన్నగారు నాడు, దాని గురించి నేను చెప్తున్నాను. మనం అందరం కలిసి పనిచేద్దాం, కట్టగట్టి అందరం కూడా ఒకే మాట మీద ఉన్నాం. ఈ వేళ తెలుగుదేశం ఈ వేళ టౌన్లో ఎలా ఉంది? ఒకే మాట మీద ఉంది, ఎన్నాళ్ళు ఎప్పుడూ లేని విధంగా బలంగా ఉంది. అది అందరూ చెప్తున్నారు. సర్వే ఏ సర్వే చూసినా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ధీటుగా ఎవరు లేరు అని మాట్లాడుతున్నారు. ఉన్నప్పుడు అయినా మేమేం అదే మేమేమి సంతోషపడిపోయి ఇంట్లో పడుకోవట్లే. తెల్లారెత్తే మా అబ్బాయి ఇప్పుడు ఒకటి మీద చదువుకోవడం నాకే తెలియదు. మా భావాని ఒకవైపు నుంచి, నేను ఒకవైపు నుంచి, ఎవడు మా ఇంటికి వచ్చినా అరగంట మించి ఎవరిని వెయిట్ చేయను, తీసుకెళ్తాం పనులు. కాబట్టి మీ అందరూ కూడా కొత్తపేట వాస్తవ్యం అని అంటే మా ఇంటి మా కుటుంబ సభ్యులతో సమానం, రాజమండ్రి ప్రజలంతా అలాగే. కానీ పర్టికులర్గా మాకు పునాదులు వేసింది, నాంది పలికింది కొత్తపేటలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. అందరం కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. అందరికీ కూడా ఓపిక నశించింది. రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ, ఖచ్చితంగా ప్రజల్ని మబ్బి పెట్టి మోసం చేయడం కానీ అన్నీ చాలా ఓపికగా ఇన్ని సంవత్సరాలు సహించారు. ఇదంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము, ఎప్పుడు మన భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేసుకుందాము అని ప్రజలందరూ కూడా వేగాలతో ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రతి ప్రాంతంలో కూడా. కాబట్టి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీలో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ మధ్య చూసాము, ఏ ఎన్నికలు జరుగుతున్నా ప్రజలు భ్రమరాదు పడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. గతంలో మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా, ఆంధ్ర తెలంగాణ సారీ ఆంధ్ర రాయలసీమ రెండు ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రజలు ఏ విధంగా బంపర్
వచ్చి మన భారతదేశ చిత్రపటంలో ప్రథమ స్థానం తీసుకెళ్లేది ఒక చంద్రబాబు నాయుడు గారే అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా మీరు మా కుటుంబానికి చాలా ఆదరించారు, చాలా ఆదరించి కిందట ఎన్నికల్లో చాలా మంచి మెజారిటీ ఇచ్చారు. ఈసారి కూడా మీరు వాసు గారికి ఎంతకంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి మరి ఎంతో మీకు తెలుసు ఏ విధంగా కష్టపడే వాసు గారు ఎప్పుడు కూడా మీకు చాలా మంది నాయకులు మీకు అందుబాటులో ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా వాసు గారు ఫోన్ నా ఫోన్ పట్టుకోండి.